నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. ఈ మధ్య కాలంలో వింటున్నాం, డివోర్స్ విషయంలో పర్టికులర్గా కొన్ని పేర్లతో చెప్తూ ఉన్నారు, సిల్వర్ డివోర్స్ అని లేదా గ్రే డివోర్స్ అని అంటున్నారు. అంటే ఏంటండి అసలు వీటికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? అదే, ఈ మధ్య కాలంలో ఇది చాలా ప్రాచుర్యం పొందుతుంది ఇండియాలో. ఎందుకంటే ఈ గ్రే డైవర్స్ అని కానీ లేకపోతే సిల్వర్ డైవర్స్ అంటే ఏంటంటే, జనరల్ సిల్వర్ డైవర్స్ అంటే ఏంది, మనం సిల్వర్ జూబ్లీ అని చెప్పుకుంటాం. సిల్వర్ జూబ్లీ అంటే ఏంది అంటే, ఏదైనా ఒక విషయం ఒక 20 ఫేజ్ అయిన తర్వాత దాన్ని జరుపుకుంటే మనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం మనం. అట్లే సిల్వర్ డైవర్స్ అంటే ఏంది అంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత తీసుకునే డైవోర్స్ని మనం దాన్ని సిల్వర్ డైవర్స్ అని చెప్తాం జనరల్గా. గ్రే డైవర్స్ అంటే ఏముంటుంది అంటే, ఇప్పుడు మన జుట్టు గ్రే కలర్కి వచ్చేస్తాం ఒక ఏజ్ దాటిన తర్వాత, ఒక 50 దాటిన తర్వాత, అప్పుడు తీసుకునే డైవర్స్ని మనం గ్రే కలర్ గ్రే డైవర్స్ అంటాం మనం. ఓకే. సో ఈ గ్రే కలర్ డైవర్స్ అని కానీ లేకపోతే సిల్వర్ డైవర్స్ అని కానీ, ఈ రెండు డైవర్స్ అనేది యుఎస్లో చాలా పాపులర్ అన్నట్టు. 40 నుంచి 50 మధ్యలో ఉండే వ్యక్తులు అక్కడ దగ్గర దగ్గర ఒక 40% డైవర్స్ తీసుకుంటూ ఉంటారు అక్కడ. అక్కడ వాళ్ళ లోకల్ భాషలో వాళ్ళ వాడుక పదం అన్నట్టు. ఇప్పుడు సిల్వర్ డైవర్స్ అని కానీ లేకపోతే గ్రే డైవర్స్ అని కానీ వాడుతుంటారు వాళ్ళు, ఆ పదం అనేది వాడుతుంటారు. ఇప్పుడు భారతదేశంలో కూడా చూస్తున్నావా సార్? భారతదేశంలో కూడా వచ్చేసింది, అది పదాలు వాడుకలో లేవు. కానీ భారతదేశంలో ఏజ్ దాటిన తర్వాత అంటే ఒక మ్యారేజ్ అయిన ఒక 25 ఇయర్స్ దాటిన తర్వాత కానీ లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ లేకపోతే మీరు అన్నట్టు గ్రే కలర్ అంటే మనకు ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత కానీ డైవర్స్ అన్నట్టు రేషియో పెరిగింది, డెఫినెట్లీ పెరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా కారణాలు చెప్తున్నారు. అప్పుడు తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసేసా సార్, తర్వాత ఆ పెళ్లి కోసం కెరీర్ని త్యాగం చేయాల్సి వచ్చిందనో, లేకపోతే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చిందనో, ఇన్ని రోజులు కాంప్రమైజ్ అవుతూ బతికినానో చెప్పేసో, అంటే వాళ్ళు బాధ్యతల కోసమో లేకపోతే తెలిసి తెలిసిన వయసులో పెద్ద మనుషుల తల్లిదండ్రుల మాటని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని సమాజం గురించి కానీ లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల వాళ్ళు కలిసి ఉండి వాళ్ళకు ఏదైతే ఆ బర్డెన్ ఉంటుందో తగ్గిపోయిన తర్వాత వాళ్ళు దేని దే ఆర్ థింకింగ్ అబౌట్ ద డైవర్స్ అన్నట్టు. ఓహో, ఇన్ని రోజులు ఒక 20 సంవత్సరాలు నేను ఇంత స్ట్రెస్లో గడిపేసిన కదా, లేకపోతే ఇది గడిపేసిన కదా, ఇప్పుడన్నా నేను కొద్దిగా స్ట్రెస్ నుంచి ఫ్రీ అయిపోయి లేకపోతే ఈ బాధ్యతల నుంచి బంధాల నుంచి ఫ్రీ అయిపోయి కొద్దిగా పర్సనల్ లైఫ్ గడుపుదాం అని. కొందరేమో వైఫ్ ఉన్నారు, అటు మనకు హస్బెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఏజ్లో డైవోర్స్కి వచ్చేవాళ్ళు ఇంతవరకు మనకి ఏంటంటే, డైవోర్స్ అంటే ఏంటంటే పెళ్ళయి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే పెళ్ళయి 2-3 సంవత్సరాలకు కానీ డైవోర్స్ అనేది మనకు తెలిసిన డైవోర్స్. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు మాకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళు కూడా రేషియో పెరిగిపోయింది. వీళ్ళకి సేమ్ రూల్స్ ఉంటాయా సార్? డైవోర్స్ రూల్స్ అనేది ఎవరికైనా సేమ్, అందరికీ ఒకటే. అది మ్యారేజ్ ఇప్పుడైనా ఇంకా 20 సంవత్సరాలకు డైవోర్స్ అప్లై చేసినా, నువ్వు ఇంకో 40 ఇయర్స్కి అప్లై చేసినా డైవోర్స్ రూల్స్ అనేది సేమ్. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, సామాజికంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒకప్పుడు డైవోర్స్ అనేది నామోషి ఉంటుండే, అప్పుడు నామోషి ఉంటుండే బో డైవోర్స్ తీసుకున్నావా అని కొద్దిగా తక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది మనిషికి. అది చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయి వాళ్ళు వాళ్ళ స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. మెయిన్ రీజన్ అదే అంటారా? అంతే. ఇప్పుడు మా దగ్గరికి, ఇప్పుడు మీ నేను చెప్తున్నా కదా, మేము దగ్గర దగ్గర ఇప్పుడు 2022లో మా ఆఫీస్ నుంచే దగ్గర దగ్గర ఒక దగ్గర 800 డైవర్స్ కేసులు వేసినాం. ఏది ఇప్పుడు మనం అనే ఈ గ్రే డైవర్స్ కానీ లేదా సిల్వర్ డైవర్స్ అనే పదాలు వాడుతున్నాం చూడు. పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని సందర్భాల్లో పిల్లలే తీసుకొస్తున్నారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని బతికేసేస్తారు ఎన్ని రోజులు, ఇప్పుడున్న ప్రశాంతంగా ఉందాం అనుకుంటారని చెప్పి పిల్లలు వేరే దగ్గర సెటిల్ కావడం, వీళ్ళు స్వతంత్రాన్ని కోరుకోవడం, స్ట్రెస్ ఎన్ని రోజులు స్ట్రెస్లో బతికేసిన అనుకోవడం, లేకపోతే రకరకాల త్యాగాలు చేసేసిన, లేకపోతే హరాస్మెంట్ గురైపోయినా నేను. మా దగ్గరికి ఎక్కువ మహిళలు వస్తున్నారు మా దగ్గరికి, ఆ ఏజ్లో ఎక్కువ మాకు మహిళలు వస్తున్నారు. ఎందుకంటే సార్ అటు అత్తింటి నుంచి కానీ ఇటు పుట్టింటి నుంచి కానీ లేకపోతే హస్బెండ్ దగ్గర నుంచి కానీ ఏ రకమైన సపోర్ట్ లేకుండా పిల్లల కోసం గడుపుకుంటూ వచ్చేసిన సార్, పిల్లలంతా పెద్దగా అయిపోయారు, ఓకే వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు సార్, ఇప్పుడన్నా నాకు కొద్దిగా విముక్తి ప్రసాదిస్తే ప్రశాంతంగా గడుపుతామని చెప్పేసి వాళ్ళు ఎక్కువ, ఈ లేడీస్ ఈ ఏజ్ వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఉన్నారు. జెంట్స్ కూడా వచ్చేస్తున్నారు రకరకాల కారణాల వల్ల అట్లా. కాబట్టి ఎప్పుడైతే ఈ సమాజంలో మనకు ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోయిందో, తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఫాస్ట్ అయిపోయారు. ఈ డైవోర్స్ కానీ సపరేషన్ కానీ, డైవోర్స్ సపరేషను లేకపోతే విడిపోవడాలు అనేవి వీళ్ళకు కూడా అర్థం చేసేసుకొని వాళ్ళు కూడా ఏమి సామాజిక పరంగా కానీ వాళ్ళు పెద్ద తీసుకోవడం లేదు మనసుల మీదకి, బ్రాడ్గా ఆలోచించేస్తారు. అంటే అవును కదా, ఎన్ని రోజులు వీళ్ళు కష్టపడ్డారు కదా, మళ్ళీ ఇప్పుడు కలిసి ఉండడం ఎందుకని కానీ, ఆస్తులు ఉంటే పనిచేసుకొని
ఇంకా పెద్ద పెద్ద కుటుంబాలు అయితే ఓపెన్గా మాట్లాడుకుని కూడా చేసేసుకుంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఎట్లా 20 సంవత్సరాలు బతికినాం, ఇంకేముంది ఇంకో 10-15 సంవత్సరాలు బతుకుతా అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ కొద్దిగా కొద్దిగా ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఉండి కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చాలామంది. కానీ మీరు చెప్పండి, యాజ్ అ డైవర్స్ ఎక్స్పర్ట్గా ఈ కల్చర్ అలవాటు పడడం కావచ్చు, ఈ కల్చర్ మన భారతదేశంలో ఎక్కువ అవడం కానీ ఎలా చూస్తారు? ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే నేను యాక్సెప్ట్ చేయను ఎప్పుడు డైవర్స్ అనే విషయాన్ని. వ్యక్తిగా అయితే ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. కానీ చట్టపరంగా వచ్చినప్పుడు మాత్రం నా డ్యూటీ అది, ఇంకా నేను చేయగలిగింది ఏముండదు. ఎవరికైనా సరే మనం కలిసి ఉండమని చెప్తాం, ఎందుకంటే ఏ మనిషికైనా ఒక తోడు కావాలా, ఎవరో ఒకరు కావాలా. ప్రతి మనిషి ఒక తిరిగి ఎప్పుడు ఉండరు. కాకపోతే ఒక మనిషికి ఇంకో మనిషికి కొద్దిగా గౌరవం ఇచ్చుకొని వాళ్ళని అర్థం చేసుకుంటే సరిపోద్దని చెప్తాను నేను. ఈ మన భారతదేశంలో ఏంటంటే కొద్ది పర్సనల్ లైఫ్లో మనకంటే మన పక్క వాళ్ళు ఎక్కువ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంటారు బాగా. థర్డ్ పర్సన్ వాళ్ళ అభిప్రాయాలు రుద్దడం కానీ, నువ్వు ఇట్లెందుకు చేస్తాను లేవని కానీ, అట్లెందుకు చేస్తాను లేవని కానీ, ఇవన్నీ కొద్దిగా ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ అంటే ఎక్కువ అవుతాయి. సో మనం ఎవరికైనా ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు ఒక అమ్మాయికి కొత్త పెళ్ళయింది లేకపోతే ఒక అబ్బాయికి కొత్త పెళ్ళయింది అనుకుందాం, ఓకే, డైవర్స్ ఇప్పించేసినాం, మళ్ళీ పెళ్లి చేసుకోరా? మళ్ళీ ఎవరితో ఒకరితో నివసించాల్సిందే కదా. ఆ పెళ్ళి నిలబడతానికి గ్యారంటీ ఏముంది? ఉండదు కదా. మరి అలాంటప్పుడు నేను పర్సనల్గా చెప్పేది ఏంది, ప్రొఫెషన్ పరంగా కాకుండా నేను పర్సనల్గా చెప్పేది ఏముంటుంది అంటే కలిసి ఉండమనే చెప్తా. ఎందుకంటే ఒక ఏదో ఒక లోపం ఉంటుంది మనిషి అన్న తర్వాత. నాకు తెలిసి ఏ లోపం లేకుండా ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అది తినే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ప్రవర్తించే విధానం కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, సంపాదన కావచ్చు. ఎక్కడో దగ్గర కూర్చొని దాన్ని కొద్దిగా మనం కొద్దిగా బ్రాడ్ సెన్స్ ఏంటంటే అందరం నా తిరగానే ఆలోచించాలి లేకపోతే నా లెక్కనే బిహేవ్ చేయాలి లేకపోతే నా లెక్కనే ఉండాలనుకోవడం తప్పు. నాకు నచ్చినట్టునే ఉండాలా, నేను చెప్పినట్టే వినాలనే తప్పు. వాళ్ళ లిబర్టీ వాళ్ళకి మనం ఇచ్చేస్తే రిలేషన్షిప్స్ అనేవి బ్యూటిఫుల్ ఉంటాయని చెప్తాను నేను. అది నేను అంటే ఇన్ని వందల లక్షల కేసులు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు చెప్పినట్టే వినాలా, ఇట్లనే వినాలా, అట్లనే వినాలా అనే దాన్ని మంకుపట్టు మీదనే ఎక్కువ సందర్భాలలో ఈ డైవర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండకపోవడమే డైవర్స్ కదా. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేరంటే ఏముంటది, వాళ్ళ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ అనేది ఏ రకమైన డిఫరెన్సెస్ కావచ్చు, మనం కొద్దిగా సూటిగా మాట్లాడితే. కానీ ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారానే అవుతాయి సార్. అలా కౌన్సిలింగ్ ద్వారా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ సిల్వర్ డైవర్స్ కోసం వచ్చిన వాళ్ళు? కౌన్సిలింగ్ సిల్వర్ ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇక సిల్వర్ డైవర్స్లో కౌన్సిలింగ్ ఉండదు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల జీవితాన్ని అనుభవించిన తర్వాతనే వాళ్ళు మా దగ్గరకు వస్తారు. ఇంకా ఇప్పుడు మనం కౌన్సిలింగ్ జనరల్గా ఎవరు చెప్తుంటారు, కొత్త పిల్ల అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, వాళ్ళకి జీవితం మీద అవగాహన లేకుండా సర్దుగా పోలేక ఒక కొత్త వాతావరణంలో సర్దుగా పోలేక ఇట్లాంటివే మనము కౌన్సిలింగ్ ఇచ్చి కలవడానికి అవకాశం ఉంటుంది. ఈ సిల్వర్ డైవర్స్ కానీ గ్రే డైవర్స్ కానీ వాళ్ళ జీవితాన్ని మొత్తం అనుభవించిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చేస్తారు. ఇంకా అమ్మా ఇంకా దాలిగా ఈ జీవితం 20 సంవత్సరాలు ఈ బాధ్యతల వల్ల కానీ లేకపోతే భయం వల్ల కానీ లేకపోతే హరాస్మెంట్ వల్ల కానీ ఇక గడిపేసిన ఇక పోయే ముందున ప్రశాంతంగా పోదాం అనేది సిల్వర్ డైవర్స్. ఇచ్చిన వాళ్ళకు అప్పటికి వాళ్ళ జీవితాన్ని మొత్తం గడిపేసి ఉంటారు, వాళ్ళు ఎన్నికలకు వచ్చేసి కదా. ఇప్పుడు సిల్వర్ డైవర్స్ అన్న గ్రే డైవర్స్ అన్న ఏంది, ఎట్ ద ఏజ్ ఆఫ్ టేకింగ్ 50 నుంచి 55 మధ్యలో తీసుకునేది. ఇంకా ఒక 50 నుంచి 55 మధ్యలో తీసుకునే వ్యక్తులకు ఇంకా జీవితం మీద జనరల్గా ఇంకా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఏం చేస్తాం. అప్పటికి వాళ్ళ జీవితాల్లో ఉన్న అన్ని దశలు దాటేస్తారు వాళ్ళు, కెరీర్ పరంగా దాటేస్తారు, మనీ పరంగా దాటేస్తారు, తర్వాత సామాజిక పరంగా దాటేస్తారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏముంటుంది దాటడానికి? మనం కొత్తగా ఇప్పుడు కొత్త పెళ్ళి మన దగ్గరకు వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, అరే ఎందుకురా నాయన ఇప్పుడు ఈ డైవర్స్ చుట్టూ తిరుగుతావు, ఎందుకు కెరీర్ ఖరాబ్ చేసుకుంటావు, ఇంకా నీకు చాలా పెద్ద కెరీర్ ఉంది, నువ్వు టాప్ పొజిషన్లోకి పోతావు, లేదంటే కొన్ని 100 కోట్లు సంపాదిస్తావు అని చెప్తాం. 50లో మనిషి జీవితం అనేది డిసైడ్ అయిపోతుంది. 50 నుంచి ఎవడన్నా సక్సెస్ అయ్యిండు లేకపోతే ఎవడన్నా జీవితాన్ని మార్చుకుండు అంటే వాడు 1% ఉంటారు అంతే. అప్పటికి వాళ్ళ జీవితం మొత్తం రాయబడి ఉంటుంది. ఇక లాస్ట్ ఒక చివరి పేజీ ఉంటుంది అంతే. ఇక ఆ చివరి పేజీలో పోయి మనమే రాస్తాం దాంట్లో. కాబట్టి వాళ్ళ ఆల్రెడీ ఉన్న హరాస్మెంట్ అంతా అనుభవించి కానీ లేదా ఇక వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతనే వస్తారు. అప్పటి కూడా మనం చెప్తాము, మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే, అయ్యా ఎందుకు ఇక జీవితాన్ని అంతా గడిపేసినావు కదా, ఎట్లా ఒక 20 సంవత్సరాలు గడిపేసినావు కదా, ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిపాయని చెప్తావు. వాళ్ళు మనకేం ఉల్టా చెప్తారంటే, సారీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలే నాకు ప్రశాంతత జీవితం కావాలి సార్, చచ్చిపోయే ముందన్న నాకు వద్దాం సార్, నాకు ఆ జీవితమే కావాలని వాళ్ళు వస్తారు. సో అది సిల్వర్ డైవర్స్ అంటే అర్థం, పెళ్ళై 25 ఏళ్ళు గడిచిన తర్వాత ఒకవేళ ఇద్దరు కూడా
అంటే ఇక్కడ కూడా మ్యూచువల్ ఉంటుందా అండి? డైవర్స్ ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్. ఇద్దరు పెళ్ళైన వ్యక్తులు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోయి మ్యూచువల్గా మేము అంగీకారం అంటే మాకు కలిసి ఉండాలని లేదని చెప్పడమే మ్యూచువల్ డైవర్స్. దానికి డైవర్స్కి అనే పదం వాడాలంటే పెళ్ళి అయితే సరిపోతుంది కదా, దాని తర్వాత ఏజ్తో సంబంధం ఉండదు. ఏజ్తో సంబంధం ఉండదు, ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం ఉండదు. రైట్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి.